ఓకే సార్, ఒక కాల్ తీసుకుంటాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. పాస్టర్ గారు, వెల్కమ్ టు క్షీరసాగర్ మదనం ప్రోగ్రామ్. మీ ప్రశ్న ఏంటి? ఓఫీస్ సార్ని అడగండి బ్రదర్. వందనాలు నాయన, గాడ్ బ్లెస్ యూ. చెప్పండి. ఇప్పుడు ముందు మారు మనసు పొందకుండా సంఘ ఆచారం ప్రకారంగా ఒక యవనస్తుడు బాప్టిజం తీసుకుని తర్వాత వేరే మీటింగ్ లో మారు మనసు పొంది సేవాభారంతో సేవ చేస్తూ కొనసాగుతున్నారు అన్నమాట. ప్రార్థన చేస్తూ చేసాడు, 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు, బాప్టిజం తీసుకోవాలని మాత్రం దేవుడు మాట్లాడలేదట. ముందు తీసుకున్న బాప్టిజమే కన్ఫర్మ్ అని దేవుడు మాట్లాడాడని, బాప్టిజం ఒక్కటే, ఇంకా మరి బాప్టిజం తీసుకోకర్లేదని చెప్పి మరి బాప్టిజం తీసుకోకుండానే సేవ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఇంచుమించు 20 సంవత్సరాలు సేవ చేస్తాడు అయ్య గారు. ఆ సేవ దేవుడు అంగీకరిస్తాడా, లేకపోతే అతను బాప్టిజం తీసుకోకపోవడం వల్ల అతని పాపాలు అతని మీదే ఉంటాయా? అతను అది దేవుని వాక్య ప్రకారమైనటువంటి సేవ కానీ రక్షణానుభవం కానీ కాదు. తప్పకుండా క్రీస్తు న్యాయపీఠం ముందు అతను లెక్క చెప్పుకుంటాడు. దేవుడు నాకు బాప్తిస్మం తీసుకోమని చెప్పలేదని అతను ఎలాగంటున్నాడు? దేవుని వాక్యంలో బాప్తిస్మానికి ముందు 3 విషయాలు జరగాలని ఉంది. మీరు సువార్తను నమ్మి బాప్తిస్మం పొందండి, మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి, ప్రార్థన చేసి బాప్తిస్మం పొందండి. ఇది బైబిల్లో ఉన్న విషయం. ఆయన బాప్తిజం పొందినప్పుడు అంతకంటే ముందు సువార్తను నమ్మలేదు, మారు మనసు పొందలేదు, ఆ తర్వాత ప్రార్థన చేయలేదు, ఏదో అవగాహన లేని బాప్తిజము పొందేశాడు. మరి అలాంటి పరిస్థితిలో తర్వాత వాక్యం చదివినప్పుడైనా అతను ఈ విషయాన్ని గ్రహించి బాప్తిజము పొంది తీరాలి. లేకపోతే ఒక అవిధేయత ఆయనలో ఉండిపోయింది, దేవుని పని చేస్తూ ఉన్నాడు. అయితే మరి క్రీస్తు న్యాయపీఠం ముందు మాత్రం అతను దోషిగా నిలబడతాడు. ఎందుచేతంటే మోషే నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుని చేతనే బలవంత పెట్టబడి తప్పకుండా నువ్వు వెళ్ళాలి సేవకుని దేవుడు బలవంత పెట్టి పంపించి మార్గంలో సత్రంలో అతన్ని చంపడానికి చూశాడు దేవుడు. నీవే సేవకు పంపించి ఎందుకు చంపడానికి చూసావంటే మరి అబ్రహాము జీవితంలో ఒక అవిధేయత ఉండిపోయింది. అతనికి 2 కొడుకులైతే పెద్దవాడికి సున్నతి చేశారు, చిన్నవాడికి చేయలేదు. సిప్పోరమ్మ చేయనివ్వలేదు, మోషే భార్య సిప్పోరమ్మ చేయనివ్వలేదు. పెద్దబాబు చేసినప్పుడు చూశాను, విలవిల్లాడిపోయాడు, రక్తం వచ్చింది, మర్మాంగం పట్టుకొని అలాగ మీరు ఆ చర్మాన్ని కోస్తే ఎంత విలవిల్లాడిపోయాడు, పసి కుర్రవాడు, పసి పాపాయి, మరి పసి బాలుడు, చిన్నపిల్లల్ని రక్తం వచ్చేటట్టు గాయం చేయడం ఏం మతం, ఏం దేవుడయ్యా, తప్పైతే నా మీదకి వచ్చును కాక, అవసరం లేదు. ఇంకా చిన్నోడికి అసలు సున్నతి చేయనే వద్దని ఆమె మొండికేసింది. అందుకని ఆమెకు లోబడి సరే సరే మరి నీ ముందు ముందు తెలుసుకుంటావులేమని భార్యకు లోబడిపోయాడు మోషే. ఈ అవిధేయత ఉండిపోయింది. మరి ఇస్రాయేలును విమోచించడానికి పోయేవాడు అది దిద్దుకోవాలి కదా, కనుక దిద్దుకోకుండానే హడావుడిగా దేవుడు వెళ్ళమన్నాడు కదా అని వెళుతున్నాడు. మరి నీకు ముందు మనస్సాక్షికి తెలియదా, ఒక విషయంలో నువ్వు ఇంకా లోబడలేదు దేవునికి, కనుక సేవకు వెళ్ళమన్న దేవుడే పీకబట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ కథంతా ముందు సిప్పోరాకు తెలిసే జరిగింది కనుక ఇంకా మోష ఏం చెప్పలేదు, దేవుడు ఏం చెప్పలేదు, నేనే బాధ్యురాలని వెంటనే ఆ చిన్న బాబుకు మర్మాంగం గోప్యాంగ చర్మము, ఆమె గోప్యాంగ చర్మాన్ని పదునైన రాతితో కట్ చేసి ఆ తోలు మోసే పాదాల దగ్గర పడవేయగానే దేవుడు వదిలేశాడు, సరే బతుకుపోమని. అలాగా దేవుడు సేవకు భారం పెట్టాడు, నేను వాడబడుతున్నాను, నేను చేస్తానని వెళ్ళటం కాదు. వెనక మోసే జీవితంలో చిన్న కొడుకుకి సున్నతి చేయలేదు అన్నటువంటి పరిస్థితులు, ఏదైనా అవిధేయతలు మనలో ఉన్నాయో చూసుకోవాలి. ఆ పాస్టర్ గారు చాలా రిస్క్తో కూడిన సేవ చేస్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ముందు ఇదే పాయింట్ తప్పకుండా వస్తుంది. కొరింథీ సంఘంలో ఒకటే బాప్టిజం అన్నారని సొన్నదని, ముందు బాప్టిజమే నేను తీసుకున్న అదే. మరి ఇప్పుడు ఇదంతా మూర్ఖత్వం నాయన. ఇప్పుడు కొరింథీ సంఘం కాదు, ఆ మాట రాసింది ఎఫెసీ సంఘానికి.
ఎఫెసి సంఘానికి ఎఫెసి 4వ అధ్యాయంలో బాప్తిస్మం ఒక్కటే అని రాశాడు. ఆ మాట ఎవరికైతే రాశాడో ఆ ఎఫెసీలకే పౌలు 2వ బాప్తిస్మం ఇచ్చాడు. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో ఉన్న మాట అది. ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులకు 2వ బాప్తిస్మం ఇచ్చి వాళ్ళకే రాశాడు. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అది. అంటే మీరు అనుకుంటున్నారు రెండని బాబు, కానీ దేవుని దృష్టిలో, దేవుని లెక్కలో మీరు పొందిన రెండిట్లు అసలైన బాప్తిసం ఒకటే అని అర్థం. బైబిల్ చదవాలా, రంజిత్ ఓఫీర్ గారి పుస్తకాలు చదవాలా. ఎక్కడో గాలికి చేసుకుంటా ఉంటే ఇలాగే దెబ్బతింటారు. దేవుని యొక్క న్యాయపీఠం సింహాసనం ముందు దేవుడు ఇది కూడా అడుగుతాడు, నీ తరములోని ఒక ప్రవక్తను పెట్టాను, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే గ్రంథాలు రాయించని మీరు ఎందుకు చదవలేదు అని అడుగుతాడు. ఇప్పుడు ఆయన నా పుస్తకాలు చదివితే ఆ మాట మాట్లాడు. మరి నేను సింహనాదం అనే బుక్ ఇవ్వండి, బాప్తిస్మం ఎందుకు, ఏ నామంలో నీటి బాప్తిస్మం గురించి సింహనాదంలో రాసి చదివించిన బుక్ ఇవ్వండి ఆయనకి. అసలు మీరు చదివారా నా బుక్? సింహనాదం బుక్ చదివారా? అవును అవును బంగారం, నువ్వు చదివా. చదివిన తర్వాత ఆ సింహనాదం పెట్టి ఆయనకి ఇవ్వండి, ఆ బుక్ తీసుకెళ్ళి ఆయన. మరి పూర్తిగా విరోధం ఉంటే క్రీస్తు న్యాయపీఠం ముందు తోలు ఊడిపోతుంది, అక్కడ చూసుకుందాం. ఆయన గురించి మనకెందుకు మరి? ఇప్పుడు నా గురించి ఆయన పూర్తి విరోధం ఉన్నాక ఆయనని మీరు ఒక మనిషిగానే లెక్కించొద్దు. ఆయన గురించి ఇంత డిస్కషన్ మనం టైం వేస్ట్. మరి ఆయన గురించి మనకి ఎందుకంటే మనం వేరే విషయాలు మాట్లాడుతున్నారు. తప్పు తప్పు తప్పు, చాలా అప్పుడు అప్పుడు వాళ్ళకి సింహనాదం చదవమని చెప్పాలి. అలాగే వందనాలు.